అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ బడ్జెట్ ఒకసారి చూస్తే నిజంగా కూడా వాస్తవ రూపానికి నిదర్శనం అని చెప్పేసి చెప్పవచ్చు. గత 5 ఏళ్ళు బడ్జెట్ చూడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ సత్యదూరమైంది. బడ్జెట్లో ఉన్న అంకెలు వేరు, ఖర్చు పెట్టిన పరిస్థితి వేరు. ఒకదానికి ఒకదానికి అసలు సంబంధమే ఉండదు. బడ్జెట్లో ఒక ప్లాన్లో ఏం కేటాయిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది లేకుండా వాస్తవ రూపానికి వస్తే మొత్తం లంచాలు ఎక్కడొస్తాయో, కమిషన్లు ఎక్కడొస్తాయో దానికి మాత్రమే ఖర్చు పెట్టిన పరిస్థితి. ఇదే బడ్జెట్లో ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా 1572 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం, అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో కేటాయించడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది ఆర్టీసీ కార్మికులకైతేనేమి, ఆర్టీసీ సంస్థకైతేనేమి అందరూ కూడా హర్షిస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే ఆర్టీసీ అసలే నష్టాల్లో ఉంది. దాదాపు 6900 కోట్ల రూపాయల నష్టంలో ఉంది. అదే కాకుండా ఎటువంటి పరిస్థితిలో ఉందంటే కార్మికులకు సంబంధించిన, అంటే ఈ నష్టం కాకుండా 6900 కోట్ల రూపాయల నష్టం కాకుండా కార్మికులకు సంబంధించిన పిఎఫ్ 3000 కోట్ల రూపాయలు అది నిధిలాగా పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని వాడుకోవడం జరిగింది 3000 కోట్ల రూపాయలు. అలాగే ఎస్ఆర్బిఎస్ 450 కోట్ల రూపాయలు వాడుకోవడం జరిగింది. అలాగే ఎస్బిటీ ఎన్ని కార్మికులకు సంబంధించింది 135 కోట్ల రూపాయలు, దాన్ని కూడా సంస్థనే వాడుకోవడం జరిగింది. సిపిఎస్ 150 కోట్లు. ఇవన్నీ కూడా ఇవన్నీ వాడుకున్నా కూడా 6900 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న పరిస్థితి. ఇదే కాకుండా మనం ఇంకా కూడా ఆర్టీసీ బకాయి ఉన్నది. పిఆర్ఇయర్స్ అయితే ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సింది 400 కోట్ల రూపాయలు పిఆర్ఇయర్స్ ఉన్నాయి. ఎన్కాష్మెంట్ 150 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే యూనిఫామ్స్ అస్సలు ఇచ్చిన పరిస్థితే లేదు ఈ 4 ఏళ్లలో, దాదాపు 20 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా ఆర్టీసీ సంస్థ వాడుకున్నా కూడా నష్టాల్లో ఉన్న పరిస్థితి చాలా దారుణం. సో ఇటువంటి పరిస్థితిని గమనించే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 10/6/2019 ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేయడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే యూనియన్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. సో అటువంటిది అదే కాకోకుండా, ఎందుకంటే ఆర్టీసీ పైన ఒక అవగాహన ఉంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అందుకోసమే అది 2015లో తిరుపతి 2వ మహాసభలోనే అనౌన్స్ చేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్కు సంబంధించిన 2వ సమావేశం తిరుపతిలో జరిగింది. ఆ సమావేశంలో
జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆర్టీసీ ఇటువంటి పరిస్థితుల్లో ఉంది, ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది కార్మికులపైన రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి, ఎందుకంటే అధికారులందరూ కూడా వాళ్ళపైన టార్గెట్లు పెట్టడము, ఆ టార్గెట్ రీచ్ కాకపోతే సస్పెండ్ కావడము, ఇటువంటి పరిస్థితి అంతా ఉంది కాబట్టి. సో తప్పకుండా ఇవన్నీ కూడా తెలిసిన విషయాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వైఎస్ఆర్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్కు సంబంధించి రెండవ మహాసభలో చెప్పడం జరిగింది. ఆర్టీసీని విలీనం చేస్తాం మా ప్రభుత్వం లేకొస్తే అని. ఒకవేళ దానికంటే ముందే ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ కూడా చేయడం జరిగింది. సో అది చంద్రబాబు నాయుడు ఎప్పుడు పట్టించుకున్న పనపోలేదు. సో అదే కాకోకుండా దాని తర్వాత కూడా దాదాపు ఒక 700 కోట్ల రూపాయల అరియర్స్ ఉన్నాయి. అది ఈకపోవడమే కాకోకుండా ఈ దాదాపు ఇంత ముందున్న 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఒక అన్నీ కలిపినా కూడా 1000 కోట్లు ఇచ్చిన పాపన పోలేదన్నమాట. సో చాలా దారుణం. సో అటువంటిది ఆ మహాసభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, సో అది నిజం చేసే కార్యక్రమం, నేను విన్నాను నేను ఉన్నాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తాడన్నమాట, నేను విన్నాను నేను ఉన్నాను అని. సో దాన్ని నిజం చేసే విధంగా ఫస్ట్ క్యాబినెట్లోనే ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసి నిజంగా కార్మికుల్లోనూ ఆర్టీసీ సంస్థను ఒక మంచి అందరూ కూడా పండగ చేసుకునే పరిస్థితి కలగజేసిన పరిస్థితి ఉందన్నమాట. సో తప్పకుండా అది 3 నెలల టైంలోనే అధ్యయన కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అధ్యయన కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయగానే ఆర్టీసీని విలీన దశకు తీసుకుపోయే కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట. సో దానివల్ల ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా ఏదైతే ఇప్పుడు ఆర్టీసీ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైతే జీతాలు వస్తున్నాయో, ఏమైతే ఇంక్రిమెంట్స్ వస్తున్నాయో, ఏమైతే పే రివిజన్ జరుగుతుందో అవన్నీ కూడా వీరికి కూడా వర్తించే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా చేయడం వల్ల మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా గతంలో మనందరికీ కూడా తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏమంటే కోమా దశకు తీసుకుపోయినాడు అన్నమాట. తీసుకుపోయి దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలన్న, ఎందుకంటే లాస్ట్ 9.5 సంవత్సర కాలంలో దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో ఆర్టీసీనే కోమాకు తీసుకుపోయిన పరిస్థితి అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీని కాపాడడం జరిగింది. ఆర్టీసీని కాపాడమే కాకోకుండా దానికి ప్రతి సంవత్సరం 500 కోట్ల ఆయన రీఎంబర్స్ చేసే కార్యక్రమం అంతా కూడా చేసి ఆర్టీసీని కాపాడడం జరిగింది. ఆర్టీసీ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అయితే ఆయన కొడుకుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకు వేసి ఆర్టీసీని విలీనం చేసినందుకు వారికి ఆర్టీసీ సంస్థ తరఫున, ఆర్టీసీ కార్మికుల తరఫున వారికి అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ఎనీవే ఈ బడ్జెట్లో 1572 కోట్లు కేటాయించడం వల్ల ఆర్టీసీ సంస్థ బలోపేతమవుతుంది. కొత్త బస్సులు కొనుక్కునే పరిస్థితి ఆర్టీసీకి వస్తుంది. తద్వారా ప్రజలందరికీ కూడా రవాణా వ్యవస్థ మెరుగుపడి వారికందరికీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఎనివే ఆర్టీసీకి ఈ రకంగా కేటాయించినందుకు మా ముఖ్యమంత్రి గారికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా వైఎస్ఆర్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ సంస్థకు సంబంధించి గతంలో అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కాలంలో టీడీపీ వ్యక్తులకందరికీ వాళ్ళందరికీ కూడా ఈ ఆస్తులందరినీ కూడా ధారాదత్తం చేయడం జరిగిందన్నమాట. అంటే తక్కువ డబ్బులకి అలాట్ చేసే కార్యక్రమం. అదే కాకోకుండా ఆర్టీసీ సంస్థకు మేనేజ్మెంట్కు అసలు తెలియకోకుండానే చాలా ఆస్తులు మారిపోవడం జరిగిందన్నమాట. అంటే ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన పరిస్థితి అన్నమాట. సో ఇవన్నీ కూడా మళ్ళీ తప్పకుండా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. అలాగే అక్రమ రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో ఒక్కొక్కరికి 100 బస్సులు, 200 బస్సులు, 300 బస్సులు ఉన్నాయి. సో అటువంటి వాళ్ళందరినీ కూడా ఉక్కుపాదం మోపి తప్పకుండా
ఆర్టీసీ వ్యవస్థను కాపాడమే కాకోకుండా ఒక మంచి రవాణా వ్యవస్థను ఈ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఆర్టీసీని తయారు చేద్దామని చెప్పేసి ఈ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. సో తప్పకుండా అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. సో మరొక్కసారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. అవును, అది ఇంతకు ముందంతా కూడా రెండేళ్లకోసారి ఈ చార్ట్లు మార్చే పరిస్థితి గతంలో ఉండేది. దాన్ని ఈ నెల ఈ అంటే 15 రోజులు 20 రోజుల కిందట డిజిటల్ దీంట్లో మార్పు చేయాలని చెప్పేసి ఈ యూనియన్లు ఆ రకంగా మేనేజ్మెంట్తో కుమ్మక్కై చేసే కార్యక్రమం జరుగుతోంది. మేమైతే తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం అన్నమాట. సో మేమైతే వ్యతిరేకం చేస్తున్నామని చెప్పేసి మేనేజ్మెంట్కు చెప్పడం జరిగింది, అందరికి కూడా చెప్పడం జరిగింది అన్నమాట. మేమైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను YSRCP మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు అన్నమాట, స్టేట్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే కమలాపురం.